భారత దేశంలోని అత్యున్నతమైనటువంటి ఎగువ సభకు నలుగురు రాజ్యసభ సభ్యులు ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మమ్మల్ని అదేవిధంగా ఇద్దరు ఇతర వర్గాల సామాజిక వర్గాల నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకులు ఈరోజు ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడానికి వాళ్ళకే అవకాశం ఇస్తే వాళ్ళే వాళ్ళ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాల సామాజిక సంక్షేమ పరంగా అభివృద్ధి చేసుకుంటారని మాకు మా మీద నమ్మకం ఉంచి ఈరోజు ఈ అవకాశాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా ప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ సామాజిక వర్గాలు వెనుకబడిన సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకు మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ పార్టీలోకి రావడానికి అవకాశం కలిగజేసినటువంటి నా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయిరెడ్డి గారు, ఆయన ఈరోజు పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పార్టీ ఫ్లోర్ లీడర్గా పార్లమెంటులో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు చేస్తాం, నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఆయన ఎన్నంటూ నడవాలని చెప్పి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు విజయసాయిరెడ్డి గారి రమ్మంటే ఉత్సవం బేషరతుగా వచ్చాను. నాకు కూడా రాజ్యసభ సభ్యత్వం వస్తుందని కూడా నేను ఆశించలేదు, ఎందుకంటే ఎంతోమంది మహామహనీయులందరూ కూడా ఈ పార్టీలో ఉన్నారు. అయినా కూడా నా మీద నమ్మకం ఉంచినందుకు పార్టీకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. రాష్ట్ర ప్రయోజనాలని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పార్టీలో పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి సూచన మేరకు కాపాడతానని ఈరోజు చూస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం, ఈ సంక్షోభ పరిస్థితుల్లో కూడా 146,000 కోట్ల రూపాయల పైచీలకు ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఎన్నో ఆర్థిక వనరులు ఇబ్బందులున్నా కూడా చేయడం అనేది ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలో సాధ్యమైనది మనం గమనించాలి. అదేదో నేరమైనట్టు 146,000 కోట్ల రూపాయలు కొంచెం అప్పు చేసి పెడుతున్నారంటే ఇప్పుడు ఎక్కడ కూడా సంక్షోభ పరిస్థితుల్లో ఒక పేదవాడికి కడుపు నింపడం కానీ వాళ్ళ విద్యా వైద్య పరిస్థితులకు ఆదుకోవడం కానీ మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో అది ఒక నింద మాదిరిగా ప్రతిపక్ష పార్టీలు మారటం చాలా అన్యాయం. ఇటువంటి ప్రతిపక్ష పార్టీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళు పేదలకి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయకూడదు అప్పు చేసని ఏమైనా చెప్పగలరా? చేసింది ఎంత చాలా కొండంత ఆర్థిక వనరులతో ఒక గోరంతా అప్పు మాత్రమే చేశాం, అది కూడా నేరం అన్నట్టు మాట్లాడితే ఎవరు ప్రజా వ్యతిరేక పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా గమనిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళలకి పెద్దపేట వేసేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మాకు ఎంతో అవకాశాన్ని కలగజేసినటువంటి పరిస్థితుల్లో సామాజిక వర్గాలుగా మేమందరం కూడా ఈరోజు పైకి రావడానికి ఎన్నుబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి అవకాశం ఈ పార్టీలోనే ఉంది. పొరవ పార్టీలంతా కూడా ఎట్టున్నాయంటే గతంలో కూడా చెప్పాను నేను, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఆ పార్టీలో బీసీలు బీసీల నామస్మరణ తప్పితే చేసినటువంటి వాళ్ళ అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి కానీ సామాజిక పరంగా అభివృద్ధికి కానీ రాజకీయ న్యాయం కానీ ఎటువంటి జరగలేదనేది మీరు ఇటీవల సామాజిక న్యాయ వేరిలో అన్ని జిల్లాలు తిరిగినటువంటి సందర్భంలో ప్రజలు ఈ నిరాశనాలు పట్టినటువంటి సందర్భం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక బీసీ సామాజిక వర్గానికి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాకు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీల వివిధ పెద్దల యొక్క ప్రోత్సాహంతో కానీ వాళ్ళ యొక్క సహకారంతో కానీ నాకు కలగజేసినందుకు మా మొత్తం ఈ వెనుకబడిన సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి తరఫున కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్.